గన్నవరం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమకు వాడ అభివృద్ధికి భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు నష్టపరిహారం అందలేదని రైతులు నిరసన చేపట్టారు. పారిశ్రామిక వాడ ప్రధాన రహదారి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. నమస్కారం. చుండారావు వర్మ, కృష్ణా జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ, గన్నవరం నియోజకవర్గం. ఈరోజు మల్లవల్లి రైతులు చేస్తున్న ఈ పోరాటానికి మా వంతు మద్దతుగా రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రైతులు 2016 నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి వాళ్ళు మండు టెండలో కానీ టెంట్లు వేసుకొని నిరాదేశాలు చేస్తూ మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది ప్రభుత్వం వల్ల, మా భూములు లాక్కున్నారు, మాది ఇది సమస్య అని అధికారులకు కానీ ఎంఆర్ఓకి కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఎంతమందికి మొరపెట్టుకున్న వాళ్ళు వెంక అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఎవరు నిమ్మకి నీరుతున్నట్లు వారి మీద ప్రవర్తించడం, దొంగ హామీలు ఇవ్వటం, వాళ్ళని మభ్య పెట్టడం, అన్యాయం చేయడం వల్లనే రోడ్డు మీద వదిలేసి 70 రోజులుగా వాళ్ళు నిరాదేశ చేస్తుంటే ఏ నాయకులు పట్టించుకోలేదు. వాళ్ళకి ఈరోజు కడుపు మండింది. రైతుకు కడుపు మండితే ఈరోజు ఎలా ఉండదో రైతులు చేసి చూపించారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రైతులకి అన్యాయం జరుగుతుంటే ఇంతవరకు ఏ పార్టీ నాయకులు కానీ ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకోలేదంటే ఇంకా ఏమన్నా గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు వల్లభ వంశీ గారు. ఖచ్చితంగా ఈ బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా రైతులను మీరు అన్యాయం చేస్తున్నారు. రైతులకు అండగా ఉండవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది. ఈ రైతులకి చేస్తున్న ఈ పోరాటానికి మా వంతుగా మేము ఎప్పుడు మద్దతు తెలుపుతున్నాం. మా జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ గారికి సూచనలతో ఆయన ఆధ్వర్యంలో మేము ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ న్యాయం జరిగే వరకు, రైతుకు న్యాయం జరిగేంత వరకు మేము రైతులకు అండగా ఉంటాం. ఈరోజు పోలీసులు రైతుల సమస్యలు వదిలేసి మా మీద కేసులు పెట్టడానికి, మా మీద అక్రమంగా కేసులు పెట్టడానికి వీళ్ళందరూ ఈరోజు పోలీసుల్ని రైతులు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు ఈరోజు ఉండాల్సిన పనే ఉంది. రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా మా మీద అక్రమ కేసులు పెట్టడానికి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ అధికార పార్టీ ప్రభుత్వం? మీరు తక్షణమే రైతులకు న్యాయం జరగాలి. మేము ఏ కేసుకి ఏ పోలీసు బెదిరింపులకి మేము భయపడాం. ఖచ్చితంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది. రైతులకి, మల్లవల్లి రైతులకి న్యాయం జరిగేంత వరకు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రాణాలు అర్పించైనా మేము ఈ మల్లవల్లి రైతుల్ని ఆదుకునేంత వరకు, న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జనసేన పార్టీ జిల్లా నాయకత్వం అట్లాగే నూజివీడు నియోజకవర్గం నాయకులు, గన్నవరం నాయకులు మొత్తం కూడా వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాకు ఈరోజు 9 గంటల నుంచి రైతులంతా కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఈరోజు విఆర్ఓ అట్లాగే ఆర్ఐ వచ్చి నిర్లక్ష్యంగా ఈరోజు వీళ్ళకి హామీ ఇస్తూ ఉన్నారు. సమాధానం సరిగా చెప్పని పరిస్థితి నెలకొని ఉంది. ఈరోజు పోలీసులు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ధర్నా చేయొద్దు, మీరు మొత్తం కూడా పక్క తప్పకుండా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు 75 రోజులుగా శాంతియుతంగా వీళ్ళు రైతులు చేస్తుంటే పట్టించుకొని పోలీసులు రెవెన్యూ అధికారులు ఈరోజు స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఈ ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని విరమించమని చెప్తా ఉన్నారు. మేము స్పష్టంగా ఒకటే చెప్పాం, రాతపూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు అధికారులకి పోలీసులకి చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకే రైతులకు మద్దతుగా జనసేన పార్టీ మండు టెండ్లో కూర్చొని ఉంటుంది. ఖచ్చితంగా రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు 12:30 విమానాశ్రయానికి వస్తూ ఉన్నారు. 2 గంటలకి మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఉంది. అవసరమైతే కళ్యాణ్ గారి దృష్టికి సమస్యని మా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్ళి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి అధికారులని, ఎమ్మెల్యేని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పేరు ముక్కు శ్రీరామూర్తి నాయుడు అండి. మేము నాకు 46 సంవత్సరాలు వచ్చాను. 46 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఎక్సైజ్ చేస్తున్నానండి. నాకు పోండా పొలం మొత్తం నాకు నాకు ఏమీ లేదండి తప్ప. ఎన్ని ఎకరాలు అండి? నాకు 10 ఎకరాలండి. మన 4 పేర్లు అండి. మేము 3 అన్నదమ్ములు అండి.
మా నాన్నగర్ నలుగురికి ఇచ్చారండి, నలుగురం పంచుకున్నాము. ఆ రూపాయి బిళ్ళ ఇవ్వలేదండి, మొత్తం పొలాలు మొత్తం లాగేసుకున్నారు. మళ్ళీ చేతిలోకి వెళ్ళి దుక్కు దున్నుకుంటే టార్లు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారండి. మాకు ఇటు ఆదాయం లేదండి, మేము చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదండి. ఎంత చేసినా మాకు ఇదే కదండి. మా తిరగని ఆఫీసర్ లేడండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో రేపు అదిగో రేపు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళిన రోజు ఏమి బిర్యానీ పెడతాండి, మేము వచ్చిన తర్వాతనేమో ఏళ్ళండి అయిపోతుంది అన్నాడు. వెళ్ళిన రోజు ఎన్ని రోజులు తిరిగినా ఇట్టాకే జరుగుతుందండి. ఎన్నాళ్ళు చేసినా ఇది మేము 2016 నుంచి తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పటి వరకు మా పిల్లం పిల్లలు కూడా మాకు రోడ్ల మీద పుస్తులు ఉండే పరిస్థితి వచ్చినాయి మాకు. ఇవాళ మాది గొల్లపల్లి అండి, భోగినేని సావిత్రి అండి నా పేరు. 2016 నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము. ఎంఆర్ఓ దగ్గర గారికి, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చామండి. మా ఆయన గారు 4 సంవత్సరాలు తిరిగారు. ఆయనకి షుగర్ వచ్చి కాలు తీసేశారండి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నానండి. పోయిన గత 2 నెలల క్రితం జనసేన వాళ్ళు వచ్చారండి. వాళ్ళు మమ్మల్ని స్పందించారు. వాళ్ళ గురించి మేము ఇక్కడ దాకా వచ్చామండి. అంతకుముందు 2 నెలల నుంచి టెంట్ వేసుకుని అక్కడ ఉండగానే మమ్మల్ని ఎవరిని స్పందించలేదండి. మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరండి. ఇప్పుడు జనసేన వాళ్ళు వచ్చి మమ్మల్ని ముందు